सोया कॉर्न पराठा। सोया कॉर्न पराठा నాకు పరాటా చాలా ఇష్టం, దాంతో పాటు కుర్మాలో అలా ముంచుకొని తింటూ ఉంటా కదా, ఫీలింగ్ చాలా బాగుంది. ఇప్పుడు వెదర్ కూడా అలా ఉంటే అబ్బా చూసేద్దాం మరి. సోయా కార్న్ పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. సోయా కార్న్ పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిల్ మేకర్ 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, మైదా 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో ఫస్ట్ నూనె ఇవన్నీ కొంచెం వేయించుకుందాం. ఉల్లిపాయలు, దాని తర్వాత మొక్కజొన్న, ఇది ఉడికించినవి లేదు పచ్చి, దానికి ఇప్పుడు లైట్గా వేయించుకోవాలి. సోయా ఇది నానబెట్టింది అన్నమాట, నానబెట్టిన సోయా. ఉల్లిపాయలు, ఉడికించిన స్వీట్ కార్న్, సోయా వేసి 3 వేయించేసుకోవాలి ముందు. దాని తర్వాత కొంచెం పసుపు, పచ్చిమిరపకాయలు, చాట్ మసాలా, కొంచెం పులుపుకి, దాని తర్వాత కొంచెం ఉప్పు, ఇవన్నీ వేయించేసుకోవాలి. ఇప్పుడు ఈ వీటిలో మిల్ మేకర్లో వచ్చి నీరు ఉండకూడదు కదా, పిండేసుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు వేసినప్పుడు చూస్తే డ్రైగా కొంతమంది అలాగ తీసి వేసేస్తూ ఉంటారు, అందులో కొంచెం నీరు ఉండిపోతుంది, దానివల్ల ఇంకా వేడికి మగ్గిపోతాయేమో కదా. అవన్నీ మిక్సీలో వేసుకోవాలి, సాఫ్ట్గా మన ముద్దగా చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మీకు పరాటా బాగా వస్తుంది. ప్యాన్ పెట్టాలా వద్దా? పెట్టండి. అది పిండి అలా తడిపి ఉంచుకోవాలి. అది మైదానా గోధుమ పిండి అండి? మీ ఇష్టం. మైదా బేసిక్లీ మైదా అన్నమాట. మీకు గోధుమలో చేసుకోవాలంటే గోధుమ. మైదా అంటే మనకు కొంచెం ఆ పరాటాకి సాగుతూ లేయర్ లేయర్గా వస్తుంది అనేసి మైదా మనం ప్రిఫర్ చేస్తామా? లేదు, మైదా ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, ప్లస్ హెల్త్కి అంత మంచిది కాదు. కానీ గోధుమ అంటే అంటే టేస్ట్ పరంగా చాలా మంది మైదా పిండితో ఉండేది తింటూ ఉంటారు, మనం ఇప్పుడు అలా చేస్తున్నాము. ఒకవేళ మనకు ఆప్షన్ ఏంటంటే గోధుమ పిండితో కూడా మనం చేసుకోవచ్చు. కొంచెం పిండి వేసుకొని అందరూ పరాటా రెడీ చేసుకుంటారు. ఓకే, సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఫస్ట్ నీకు ఎలా ఉండింది? కంగారు, భయం? అంటే ఫస్ట్ తిడతారేమో సరిగ్గా చేయకపోతే అన్న భయం ఉండేది. ఆల్రెడీ తిట్టించుకున్నాను కూడా. ఎన్ని టేకులు తిన్నాం అంటే? ఒక 3 టెక్స్కి చేసా. అంటే క్లోజ్లో లుక్ మనం వేరే సైడ్ ఇవ్వాలి కదా, అంటే కెమెరాకి లెఫ్ట్ ఆర్ రైట్ ఇవ్వాలి కదా. సో నేను సైడ్కి చూసేదాన్ని, పక్కనే ఉన్నారు అనుకొని. సో అలా కాదమ్మా, రైట్ చూడు లెఫ్ట్ చూడు అని చెప్పి గట్టిగా అరిచేశారు. అప్పుడు భయం వేసింది, తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది ఆ ఒక్క రోజుతో. ఓకే, బట్ అప్పుడు అలవాటు అయిపోయింది. ఓకే, కానీ నీ కోపం వస్తే అవతల వాళ్ళ మీద విసిరడాలు ఉంటాయి కదా, అప్పుడు ఏం చేయలేదా నువ్వు? అంటే మనం వర్క్ చేస్తున్నాం కదా, అరవడం తప్పు. మన ప్రతాపం అంతా ఇంట్లోనే, బయట కాదన్నమాట. ఓకే, సో ఈ స్టఫింగ్ పరాటా మధ్యలో ఇలా చేసుకోవాలి. అలాగే ఈ పిండి కూడా మీరు ఎక్కువ కొంచెం సాఫ్ట్గా ఉంటే మీకు బాగా సాగుతుంది అన్నమాట, లేకపోతే మీకు బ్రేక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. మంచిగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒత్తడం స్టార్ట్ చేయాలి, బయటికి రాకుండా. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఇది క్లోజింగ్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు రెడీ అయిందన్నమాట. కొంచెం పిండి పైన వేసుకొని అలా ఒత్తుకోవాలి. దీనికి సహనం చాలా అవసరం. నాలాగా మమ్మూలాగా కోపం తెచ్చుకుంటే మాత్రం పరాటా పగిలిపోద్ది. ఎలా అవుతుంది అంతేనా? నీ వేరే పగిలిపోద్ది మమ్ము అయితే. భావన అయితే శాంతంగా నిదానంగా చేయండి. అసలు మీకు కోపమే రాదా? ఎందుకు రాదు? ఒకటేసారి రాదు. కోపం రాకుండా ఎవ్వరూ ఉండరు మామ, అందరికీ కోపాలు వస్తాయి. కాకపోతే కొందరికి అలా వచ్చేస్తుంది, కొందరికి మెల్లగా వస్తుంది, కొందరికి ఇలా వచ్చిన వాళ్ళకి వెంటనే పోతుంది, మెల్లగా వచ్చిన వాళ్ళకి వెంటనే పోదు, అంతే తేడా. చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇంకా కొంచెం పల్చ చేసుకుందాం. నాకు పరాటాన్ని చూస్తే ఏమనిపించింది అంటే ఒకటి తింటే సరిపోద్ది అనిపించింది. చెప్పారు ఫుల్ నాకు వచ్చేస్తున్నాయి అలాగే ఇమాజినేషన్స్ ఏమిటో. రావు గారు దీనికి నంచుకోవడానికి ఏం పెట్టుకోవాలి? మంచి పిక్కల్ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, కొంచెం మంచి పెరుగు, ఒక ఉల్లిపాయ, మీ స్టైల్లో. బాగుందండి, బాగా చెప్పారు. ఆల్రెడీ అందులో స్టఫింగ్ ఉంది కాబట్టి వేడి మీద ఉన్నప్పుడు ఉత్తిదే కూడా తినేయచ్చు. అంత వెన్నపూస వెన్నపూస వేసి ఇది రావు గారి స్టైల్, అంత వెన్నపూస వేసి. ఏదేమైనా రావు గారికి అనిపించదు కానీ ఆయన కూడా ఫుడ్ను బాగా ఎంజాయ్ చేస్తారని అర్థమైంది. కాకపోతే షఫ్ కాబట్టి చేసి 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 మీరు ఆనందిస్తారు అది. కానీ ఓపెన్ కిచెన్ ఉండే వాళ్ళకంటే రెస్టారెంట్స్లోని వచ్చిన కస్టమర్స్కి చేసి ఆర్డర్ వాళ్ళు ఏదైనా చెప్పిన తర్వాత చేసి ఏదైనా వెరైటీ ఫుడ్స్, రెగ్యులర్ ఫుడ్ కాకుండా వెరైటీ చేసి పంపించిన తర్వాత కిచెన్లో నుంచి షెఫ్స్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇష్టంగా తింటున్నారా ఎలా ఉంది కదా. ఎందుకంటే కొన్ని చోట్ల నేను అబ్జర్వ్ చేశాను, వాళ్ళు చూస్తూ ఉంటారు ఆత్రంగా వాళ్ళు ఇష్టంగానే తిన్నారా ఎలా తిన్నారు, లేదా ఇంకా వాళ్ళకి ఆత్రం తట్టుకోలేకపోతే డైరెక్ట్గా బయటకే వచ్చి అడిగేస్తారు, ఓకేనా బాగుందండి బాగుంది, ఏమైనా నెగిటివ్ ఏమైనా ఉన్నాయా? ఏదైనా కుక్స్ షెఫ్స్ మంచి మనసు తోటే చేస్తారు. ఏంటి మంచి పేరు రావాలి, అరే బాగుందంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, చాలా మంచిగా అయింది, మంచి ఒక కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో అది ఒక హ్యాపీనెస్. ఎంత పెద్ద పార్టీ చేసినా దాంట్లో ఒక 100 మందిలో ఒక్కరు చెప్తారు ఇవాళ కొంచెం ఉప్పు తక్కువైంది అలా ఉంది. ఒకప్పుడు అప్సెట్ అయిపోతాం, కానీ ఒకప్పుడు ఏంటంటే ఒక చిన్న కమెంట్ చాలా బాగుంటుంది అంటే చాలా హ్యాపీనెస్. అలాగే ఇప్పుడు కిచెన్లో హోల్ డే పనిచేస్తాం, ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట. లాస్ట్లో ఒక గుడ్ కమెంట్, కాంప్లిమెంట్ దట్ యు మేక్ యువర్ హ్యాపీగా ఉంటుంది అనమాట. అట్లా కూడా ఇస్తారు. అది ఫుడ్ అయినా కావచ్చు, సినిమా అయినా కావచ్చు, వాళ్ళ అభిప్రాయాన్ని నచ్చింది నచ్చలేదు అనేది పక్క వాళ్ళ మీదకి రుద్దేస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు ఇది బాగాలేదు బాగాలేదని చెప్తున్నాను కదా, బాగాలేదు అంటే ఇంక సచ్చినట్టు నువ్వు కూడా బాగాలేదని చెప్పాలి, బాగాలేదు అనుకుంటా. కానీ నీకు నచ్చి ఉండొచ్చు, నాకు నచ్చకపోయి ఉండొచ్చు, కానీ నా అభిప్రాయాన్ని నాకు కొంచెం ఓకేగా అనిపించింది అనేసి ఉంటే బాగుండేది. కానీ నేను అలా కదా ఏం చేశారు అసలు నచ్చలేదే అనగానే పక్కడికి బాగున్నా కూడా చెప్పడానికి భయపడి కదా పర్వాలేదు అనేస్తారు. ఇక్కడ బాగా నచ్చుంటుంది కానీ వీళ్ళు కూడా భయానికి ఈ నోటికి భయపడి పర్వాలేదు అనేస్తారు. కానీ దానివల్ల ఇంకొకరికి బాగా పెయిన్గా ఉంటుంది, అయ్యో అదేంటి అనేసి. ఒకవేళ డైరెక్ట్గా మొహం మీద కొట్టినట్టు అలా కాకుండానే బాగుంది ఇంకొంచెం ఇలా ఉంటే బాగుంటుందేమోనండి అన్నారనుకోండి, వాళ్ళు ఇంకా బెటర్మెంట్ చేస్తారు. సో మనం అలా కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కమలాలు తినేసిన తర్వాత ఆ తొక్కలు ఎండబెట్టుకుని పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడి కొద్దిగా తీసుకుని ఇందులో కాస్త పెరుగు కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి మెడకి అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే మచ్చలు లాంటివి ఏవైనా ఉంటే తగ్గిపోతాయి. కొంచెం నూనె, రెడీ ఆల్మోస్ట్. సో ఆఫ్ చేసుకుందాం. సో సోయా కార్న్ పరాటా, సోయా కార్న్ పరాటా రెడీ. టేస్ట్ చేసే ముందు తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. సోయా కార్న్ పరాటా తయారీ విధానం: ముందుగా మైదాలో ఉప్పు నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. మిల్ మేకర్ నానబెట్టి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, నానబెట్టిన మిల్ మేకర్, పసుపు, పచ్చిమిరపకాయలు, చాట్ మసాలా, ఉప్పు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి ఉంచాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకోవాలి। దీని మధ్యలో సోయా కార్న్ మిశ్రమం ఉంచి అంచులు మూసి పరాటాల్లా ఒత్తుకోవాలి। ఆపై పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి। అంతే సోయా కార్న్ పరాటా రెడీ।